చందమామ పుస్తకంలో శ్రీష చెప్పే కథ జాలరి చెప్పిన సత్యం గణపవరంలో తిరుపతమ్మ తిరుపతయ్య అనే దంపతులుండేవారు తిరుపతయ్య పేదవాడు గ్రామంలోని రైతుల దగ్గర కూలి పనులు చేస్తుండేవాడు తిరుపతమ్మ మాత్రం ఏ పనిపాటలకు పోక రోజంతా ఎవరితో ఒకరితో గిల్లి కజ్జాలు పెట్టుకునేది ఇతరుల విషయాల్లో పని కట్టుకుని కలగజేసుకుని తన నోటిధాటితో అందరినీ తిట్టి నెగ్గుకొస్తుండేది భార్య నోటికి భయపడి తిరుపతయ్య ఆమెను ఏమీ అనలేకపోయేవాడు ఒకరోజు తిరుపుతమ్మ గేదె పక్కింటి రంగయ్య పెంచుకుంటున్న కూరపాదులు తినది తనకు నష్టం జరిగిన రంగయ్య తిరుపతమ్మ శాపనార్థాలకు భయపడి నోరు మెదపలేదు అయినా ఒకసారి ఆమెకు బుద్ధి చెప్పాలనుకుని కూరపాదులు పెంచిన చోట పిచ్చి మొక్కలు నాటాడు ఆ మొక్కలు ఏపుగా పెరుగుతుండటం చూసిన తిరుపుతమ్మ తన అవి పిచ్చి మొక్కలని తెలియక ఒక రాత్రివేళ గేదె పలుపు విప్పి దొంగతనంగా వాటి మీదకు తోలింది రంగయ్య ఊహించినట్లే గేదె ఆ పిచ్చి మొక్కలు తిని మర్నాటి సాయంత్రానికల్లా కొంతసేపు గురకలు పెట్టి గిలగిలా తన్నుకుని చచ్చిపోయింది రెండు పూటలా చక్కగా పాలిచ్చే గేదె చనిపోవడం చూసి తట్టుకోలేక తిరుపతమ్మ భర్తతో ఈ ఊళ్ళో ఇక మనం బతకలేం మనం హాయిగా బతికిపోతున్నామని అందరికీ కడుపుమంట అందుకే మన గేదెకు దిష్టి పెట్టో మంత్రతంత్రాలు ప్రయోగించో చంపారు ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండద్దు పోదాం పదా అంది సరే జరిగిందేదో జరిగింది మనం గొడవ చేసినందువల్ల లాభమేముంటుంది వేరే ఊరికి ఏ నమ్మకంతో ఉన్న పడాన పోగలం ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోతే ఎలా అన్నాడు తిరుపతయ్య శాంతంగా ఆ మాటలకు తిరుపతమ్మ శాంతపడకపోగా మరింత రెచ్చిపోయి ఇది ఊరు కాదు వల్లకాడు వల్లకాటి నేను ఒప్పను రేపు ఉదయాన్నే బయలుదేరి మా పుట్టింటికి వెళదాం అక్కడ నీకు కూలి పని దొరక్కపోదు రావటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు నా దారి నేను చూసుకుంటా తర్వాత ఊరికి నువ్వే కావలి ఉండు అంది పెడసరంగా భార్య మాటకు ఎదురు చెప్పలేని తిరుపతయ్య మర్నాటి ఉదయాన ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరాడు వాళ్ళు ఊరు నానుకొని ఉన్న చెరువు దగ్గరకు రాగానే అక్కడ రెండు గాలాలతో చేపలు పడుతూ జాలరి రంగయ్య కనిపించాడు ఆ సమయంలో అతను ఒక చేపను గాలం నుంచి లాగి బుట్టలో వేస్తున్నాడు తిరుపుతమ్మ అది చూసి కళ్ళింత చేసి ముక్కున వేలేసుకుని రెండు చేతులా సంపాదించడం అంటే ఇదే కావోలు ఎడన కొకాలం పెడనకొక కాలం ఈ జంగయ్య చెరువు గట్టన కడుపులో చల్ల కదలకుండా కూర్చుని చేపలను ఒడ్డుకు లాగుతూ మన బోటి వాళ్ళకు బోలెడు ధరకు అమ్ముతున్నాడు జానుడు కూడా లేని ఈ చేప ఖరీదు ఎంత చెప్తాడో చూస్తాను అంటూ బుట్టలో చేయబెట్టింది అయితే ఆ బుట్టలో అప్పటికే చేపలతో పాటు కొన్ని ఎండ్రకాయలున్నాయి అందులో కాక మీద ఉన్న ఎండ్రకాయ ఒకటి తిరుపుతమ్మ వేలును గిట్టలతో పట్టుకుని గట్టిగా కరిచింది ముందు వెనక ఆలోచించకుండా చేపల బుట్టలో చెయ్యి పెట్టి ఎండ్రకాయతో కరిపించుకున్న తిరుపతమ్మ బాధకు తాళలేక జంగయ్యను నువ్వేనా జాలరివాడివి ఎండ్రకాయల్ని చేపల్ని ఒకే బుట్టలో వేస్తావా బుద్ధి లేదా నీకు అంటూ తిట్లు ప్రారంభించింది జాలరి జంగయ్య ఆమెను కోపం తగ్గే వరకు తిట్టుకొనిచ్చి అమ్మ ఈ చేపలు ఎండ్రకాయలు ఈ చెరువు నీళ్ళలోనే దొరికాయి అవి నీళ్ళల్లో కలిసి ఉన్నట్లే బుట్టలో కూడా కలిసి ఉన్నాయి మిగతా చేపల్లా నోరు మూసుకుని ఉంటే ఈ బుట్టలోని చేపలు చెరువులోనే నిక్షేపంగా ఉండేవి ఎర్రలకు ఆశపడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాయి అన్నాడు జాలరివాడి సమాధానంతో ఆమెకు మరింత కోపం వచ్చింది నీ చేపల సోదే అంతటితో ఆపు నా వేడిని గిట్టలతో పట్టింది ఎండ్రకాయ అంది తిరుపతమ్మ కసిగ జంగయ్య పక్కనవ్వి గిల్లి తగువులు పెట్టుకోవటం కొందరి నైజం ఎండ్రకాయ కూడా వాళ్ళలాంటిదే అది నీడలో ఉన్నా బయట ఉన్నా దాని గుణం మారదు అయినా ఒక చిన్నమాట నువ్వు బుట్టలో చెయ్యి పెట్టి దాన్ని రెచ్చగొట్టడం ఎందుకు తీరా కరిచాక జలరువాడి మీద విరుచుకుపట్టం ఎందుకు అని అడిగాడు తిరుపతయ్యకు పుట్టి పెరిగిన ఊరు విడిచిపెట్టాలని లేదు అతడు భార్యతో జంగయ్య చెప్పిన సత్యం నువ్వు గ్రహించావా ఎండ్రకాయలాగే బుద్ధి మారనంత వరకు మనం గణపవరంలో ఉన్న రామవరంలో ఉన్న తోటి మనుషులు మనని అసహించుకునే ఉంటారు మనం ఒక జోలికి వెళ్లకుండా ఉంటే ఇతరులు కూడా మన జోలికి రారు దానికి ఎండ్రకాయ కాటే ఉదాహరణ కదా నువ్వు ఎండ్రకాయ జోలికి వెళ్ళబట్టే అది గిట్టెలతో నీ వేలును పట్టుకుంది అవునా అన్నాడు కాక మరేమిటి ఇంకా వేలు నొప్పి వదలందే అంది తిరుపతమ్మ అయితే నేను చెప్పేది శాంతంగా విను జాలరి జంగయ్య కాస్త గూఢంగా చెప్పినది ఏమంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఈ ఊళ్ళో ఇన్నాళ్ళు నుండి ఏ గొడవలు లేకుండా బతకలేని వాళ్ళం మరొక కొత్త ఊళ్ళో మాత్రం బతకగలమా ముందు మన బుద్ధులు మారాలి ఏమంటావు అన్నాడు తిరుపతయ్య భర్త మందలింపును అర్థం చేసుకున్న తిరుపతమ్మ కొంచెం ఆగి ఏమి అనడానికి ఏముంది పద ఇంటికి తిరిగిపోదాం ఎండ్రకాయ తన గుణం మార్చుకోలేదేమో కానీ మనిషినైనా నేను మార్చుకుని నలుగురితోనూ మంచిగా ఉండగలను మనిషికి ఎండ్రకాయకు గల తేడా ఏమిటో చూపిస్తాను ఆ సంగతి వారం తిరగకుండానే నువ్వే గ్రహిస్తావు అంది భార్యలో వచ్చిన మార్పు చూసి తిరుపతయ్య ఎంతో ఆనందించాడు